సామాజికంగా పురోగతిని సంపాదించిన గ్రేట్ ఏప్స్ ఉన్నాయి. అవే బొనోబో. గతంలో వీటిని పిగ్మీ చింపాంజీలుగా పిలిచేవారు. ఇవి కొంచెం గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా ఇవి చింపాంజీల కన్నా ఏమాత్రం చిన్నవి కావు. బొనోబోలో సైన్స్కి చాలా కొత్తవి. అయితే 1920 వరకు శాస్త్రవేత్తలు వీటిని కనుక్కోలేదు. నిజానికి ఇవి ఉన్నాయని కూడా సైన్స్ చెప్పేంత వరకు ఇవి ఉనికిలోనే లేకుండా పోయాయి. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు మనం సైన్స్ ఏ విధంగా పనిచేస్తుందన్నది. సైన్స్ లేకపోతే ఈ జీవనం అనేది కొనసాగదు. అయితే మనం 98% వరకు వీటి డిఎన్ఏని మనం పంచుకుంటున్నాం.